జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ కొచ్చాటిల్ గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లో నాకు చాలా స్పష్టంగా కనబడుతుంది రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు. భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతూ వచ్చింది. చివరి దశకు చేరుకుని ఇంకా ముగింపు దశకు చేరుకుంది రాహుల్ గాంధీ యాత్ర. సో రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటన ఎప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే నేనేదో మళ్ళీ నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి ఓ స్టేట్మెంట్ తోటి కశ్మీర్లోకి ఎంటర్ అయ్యారు రాహుల్ గాంధీ. అండ్ అంతేకాదు ఆయన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాను ఎగరవేసిన దృశ్యాలు ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ 75 సంవత్సరాల్లో అక్కడ జాతీయ జెండా ఎగరేయాలంటే చాలా కష్టమైన పరిస్థితులు గతంలో ఉండేవి. అంటే 90స్లో అయితే అసలు వెళ్ళడానికే వీలు లేని పరిస్థితులు తీసుకొచ్చిన పాపం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది, దాంట్లో డౌట్ అక్కర్లే. బట్ ఈరోజు అదే జెండాను ఎగరవేస్తూ నేనేదో గొప్ప విజయం సాధించినట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అండ్ ఆర్టికల్ 370 గురించి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. ఆర్టికల్ 370ని మళ్ళీ మేము తీసుకొస్తామన్న వ్యాఖ్య నేనైతే కశ్మీర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ 370 గురించి మళ్ళీ కాంగ్రెస్ ఇంకా మాట్లాడదేమో అని అనుకున్నాం. బట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే బుద్ధి చూపిస్తున్నట్టుగా కనబడుతోంది. ఆర్టికల్ 370ని మళ్ళీ మేము తీసుకొస్తామన్న మాట కశ్మీర్లో చెప్పడం నిజంగా చాలా ప్రమాదకరం. మీరేం చెప్తారు, మీ విశ్లేషణ ఏంటి? రాహుల్ గాంధీ గారి యాత్ర కన్యాకుమారి నుంచి మొదలై కేరళ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను కేరళ నుంచి మాట్లాడుతున్నాను. కేరళలో మొదలైన యాత్ర టెక్నికలీ స్పీకింగ్ కేరళలో వచ్చినప్పటి నుంచి ఒక హైప్ క్రియేట్ చేశారు, ఒక మీడియా హైప్ క్రియేట్ చేశారు. అంటే ఏదో పెద్ద జరగబోతుంది, ఏదో పెద్ద రెవల్యూషన్ జరగబోతుంది అని స్టార్ట్ చేశారు. అది నడుచుకుంటూ నడుచుకుంటూ ఆయన కశ్మీర్ దాకా వచ్చారు. కశ్మీర్ వచ్చిన తర్వాత అక్కడ జెండా మన నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన తర్వాత ఏదో పెద్ద మాట్లాడిన తర్వాత అమిత్ షా గారు లేకుంటే మోదీ గారు ఇదే రోడ్డు మీద నడుస్తారా లేదా అని కనుక్కున్నారు. నా దగ్గర అడగాల్సిన ఒకటే ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ గారు అందరు అడిగారు, కూడా మీడియా వాళ్ళు కూడా అడిగారు ప్రశ్న, ఈ ఆర్టికల్ 370 తీయకపోతే అక్కడ ఉన్న డెఫినెట్ గా అక్కడ ఉన్న సిట్యువేషన్ ఇంప్రూవ్ కాకపోతే రాహుల్ గాంధీ గారు కశ్మీర్ ఏంటి, పంజాబ్ నుంచి ముందు కూడా కదలలేరా, మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన మనిషి మోదీ గారిని ఛాలెంజ్ చేస్తున్నారు, మోదీ గారు వెళ్ళి అక్కడ మాట్లాడమంటున్నారు, మోదీ గారు వెళ్ళి అక్కడ ర్యాలీ తీయమంటున్నారు, రాహుల్ గాంధీకి ఇంత సెక్యూరిటీ ఏం లేకుండా ఒక్కరే కాంగ్రెస్ వర్కర్స్ తోనే అదే రోడ్డు మీద నడవమని చెప్పండి ఇంకోసారి, అప్పుడు తెలుస్తుంది ఆయన సంగతి ఏంటనే. అన్ని సెక్యూరిటీ గార్డు పెట్టుకొని మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళని పెట్టుకొని డెఫినెట్ గా టెర్రరిస్ట్ సపోర్టర్ మీతో ఉన్నప్పుడు టెర్రరిస్ట్ మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తారంటే, ఎందుకంటే మీరు ఒమర్ అబ్దుల్లా గానీ మహబూబా ముఫ్తీ లాంటి మనుషులు పెట్టుకొని వెళ్తే పాకిస్తాన్ డెఫినెట్లీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళని ముట్టరు కూడా, ఎందుకంటే వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళ స్పాన్సర్స్ వాళ్ళు. అండ్ డెఫినెట్ గా ఇదే మనం చూడాల్సిందంట. మెయిన్ గా ఏంటంటే ఇది ఒక సిట్యువేషన్ ఎక్కడికి వచ్చిందంటే, మోదీ గారు చేసిన మాటకి రాహుల్ గాంధీ గారు అక్కడ వచ్చి నేను ఆర్టికల్ 370 తీసేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు. తీసేయమంటే మనం చూసాం కొన్ని సంవత్సరాల ముందాక 1992లో నాకు గుర్తుంది, మురళీ మనోహర్ జోషి గారు నరేంద్ర మోదీ గారు అక్కడ వెళ్ళి లాల్ చౌక్ నుంచి ఇదే లాల్ చౌక్ నుంచి జెండా వేయడానికి వెళ్తే అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఉండే, నేను అనుకున్న బహుశా నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి ఉండే ఆ టైంలో, అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని. ఎందుకంటే అక్కడ ఇండియన్ నేషనల్ ట్రైకలర్ మీరు అన్ఫోల్డ్ చేయలేరు. అదొకటే కాదు సాయి గారు, రాహుల్ గాంధీ గారి స్పీచ్ కూడా మీరు వినుంటారు. అవును, ఆయన ఏం చెప్తున్నారు, బయటలో వచ్చి కశ్మీర్ మీద రాజ్యం చేస్తున్నారు, కశ్మీర్ మీద పాలిటిక్స్ నడిపిస్తున్నారు, కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తారు, కశ్మీర్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేసిన పార్టీలో కాంగ్రెస్ కూడా ఉంటాయి. ఈ బయట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి దీంట్లో, కశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పినప్పుడు కశ్మీర్ నుంచి బయట వాళ్ళు వచ్చి కశ్మీర్ మీద రాజ్యం చేస్తున్నారు, కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తారంటే డెఫినెట్ కశ్మీర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ మిగతా ఆఫీసర్స్ కానీ అందరు బయట నుంచి కూడా వస్తారు, చాలా మంది లోకల్ సర్వీస్ వాళ్ళు కూడా ఉంటారు. సో రాహుల్ గాంధీ గారు మెయిన్ గా ఏంటంటే, ఆయన ఏదో నేనైతే పెద్ద పని చేశాను, నేను అక్కడ కశ్మీర్కి వెళ్ళి అక్కడ చేశాను, మీరు మహబూబా ముఫ్తీని పక్కన పెట్టండి, మీరు ఒమర్ అబ్దుల్లాని పక్కన పెట్టండి, మీ సెక్యూరిటీ మొత్తం సోర్స్ పక్కన పెట్టి మీరు మీ కాంగ్రెస్ సపోర్టర్స్ నడవండి ఇంకోసారి జమ్మూ నుంచి కశ్మీర్ దాకా శ్రీనగర్ దాకా, అప్పుడు తెలుస్తుంది మీ దమ్ ఏముందని. ఆ టైంలో పుల్వామాలో అటాక్ జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మోదీ గారు చేపించారని చెప్పారు కావాలని, ఇప్పుడు అక్కడ వెళ్ళి మళ్ళీ మేము పోలీసు వాళ్ళని ఆనర్ చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఆయనకి ఏం మాట్లాడని తెలియట్లేదు. మీరు కూడా చూసుంటారు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు, మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మోదీ గారు తీసేసిన లాస్ అన్ని మీరు తీసుకొస్తారంటే
ఆయన పక్కనున్న జయరామ్ రమేష్ గారికి అనుకుంటున్నా నేనేం మాట్లాడాలని. ఆలోచించండి, ఒక లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పక్కనున్న వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ దాన్ని అడుగుతున్నాడు నేనేం చెప్పాలి చెప్పండి అని చెప్పి. స్కూల్ మనం చూసుంటాం, స్కూల్లో కాపీ కొడుతున్నప్పుడు ఎగ్జామ్ లో పక్కన కూర్చున్న వాడి దగ్గర ఆబ్జెక్టివ్ తెలియకపోతే వాడి దగ్గర కాల్ చేతులు అన్ని చూపించి మన ఆన్సర్లు అడుగుతాం అనమాట. ఇదే కండిషన్ రాహుల్ గాంధీ గారి. ఆయనకి ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద బ్రీఫింగ్ కూడా చేయకపోతే, ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండకపోతే ఈ మనిషి అక్కడ ఏం చేస్తున్నాడని చాలా డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇట్లాంటి లీడర్ మనం ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నాం, అది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడే నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి మనిషిని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాం? హౌ ఇస్ హీ గోయింగ్ టు బి ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ? ఆయనకి బేసిక్ నాలెడ్జ్ లేకున్నప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, మీ పార్టీ ఏం చేయబోతున్నారని మీడియా అడిగితే పక్కనున్న జయరామ్ రమేష్ కలిసి జయరామ్ రమేష్ గారు మనం ఏం చెప్పాలని ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు పాపం, టోటల్ ఏం చేయలేకపోయాడు లాస్ట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో. సో ఓవరాల్ చూస్తే ఇంపాక్ట్ ఎక్కడ వచ్చిందంటే, రాహుల్ గాంధీ గారు ఏమనుకున్నారు, భారత్ జోడో యాత్ర చేయగానే కొంత మీడియా వాళ్ళని పెట్టుకొని, వాళ్ళ స్పాన్సర్స్ ని పెట్టుకొని, ఆ మీడియా హౌసెస్ ని పెట్టుకొని, మొత్తం కంటైనర్లు పెట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడవండి అని చెప్ప ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్ళారు, నెక్స్ట్ టైం అస్సాం నుంచి గుజరాత్కి వెళ్తా అంటున్నారు, వెళ్ళండి, డెఫినెట్ గా వెళ్ళండి. ఎంత ఖర్చు పెట్టారు దీని మీద? ఈ ఫైవ్ స్టార్ అకామిడేషన్ మీరు పెట్టుకున్నారు, మీతో ఎంత ఖర్చు అయింది? దీంతో ఇంపాక్ట్ ఏముంది? మీరు అన్ని గ్రీన్ నామ్స్ అంటారు, అదంటారు ఇదంటారు, మీరు ఏం చేశారు? ఇది ఇన్ని వెహికల్స్ ఎందుకు తీసుకెళ్ళారు? నడవండి, మీరు వెహికల్స్ ఏం పెట్టుకోకండి, రోడ్డు మీద పండుకోండి, పక్కన గుడి ఉంటే అక్కడ పండుకోండి. అది కాకుండా ఒక ఫైవ్ స్టార్ అకామిడేషన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్టార్ ర్యాలీ లాగా తీసిన తర్వాత దీని ఇంపాక్ట్ అయితే జీరో. పొలిటికల్ అబ్జర్వర్స్ ఆల్రెడీ చెప్పేశారు క్లియర్ గా, దీని ఇంపాక్ట్ ఉండే పోయేది మొత్తం జీరో ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీరు చూసాం, మనం గుజరాత్ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా దాని పక్క నుంచి వెళ్ళి గుజరాత్కి వెళ్లకుండా ఆయన పైకి డైరెక్ట్ వెళ్ళిపోయారు రాజస్థాన్. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఆయన ఇప్పుడు పిలిచిన ర్యాలీలో కూడా మీరు చూసుంటారు చాలా మంది లీడర్స్ రాలేదు, ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు రాలేదు అన్నమాట. డెఫినెట్ గా సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని సపోర్ట్ చేయాలంటే వాళ్ళు కూడా అడుగుతారు, వాట్ వాల్యూ డస్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అని. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ వాల్యూ జీరో. ఏ యాత్ర చేసినా కానీ, రాహుల్ గాంధీ గారు ఏం చేసినా కానీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా కిందికి వెళ్తుంది, పైకి అయితే రాదు రాహుల్ గాంధీ గారి స్ట్రాటజీతో.